రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన జగన్ జైల్లో ఉన్నప్పుడు శర్మిలమ్మ 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఎర్రటి ఎండల్లో మరి మామూలుగా మరి ఉద్రుతమైన వర్షాల్లో గడగడ వణికే చలిలో మరి టెంట్ల దగ్గర పాములు తేళ్లు వచ్చినా కూడా మరి కాలు ఫ్రాక్చర్ అయినా కూడా దేనికి భయపడకుండా 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ గడ్డ కూడా వచ్చింది ఆమె చేసిన పాదయాత్ర బస్సు యాత్ర ఓదార్పు యాత్ర మరి ఎలక్షన్ యాత్రలు అన్ని యాత్రల్లోనూ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డను మీరు ఎత్తుకున్నారు ఆదరించారు అందుకు చాలా నాకు సంతోషంగా ఉంది గర్వంగా ఉంది కూడా. ఇదే ఖమ్మం జిల్లాలో ఆమె పాదయాత్ర చేసినప్పుడు మరి 51 డిగ్రీలు ఎండ ఉన్నింది ఆ రోజు. అటువంటిది దాంతో అయిపోయింది అనుకున్నా మరలా పాదయాత్ర మళ్ళీ చేస్తుందని చేయాల్సి వస్తుందని నేను ఏనాడు ఊహించలేదు. ఆనాటి పాదయాత్ర మరి జగనన్న వస్తాడు ఈ కుటుంబం అందరితో మీతో ఉంటుంది అని చెప్పడానికి అని ప్రజలకు చెప్పడానికి ఆ పాదయాత్ర అయితే ఈ పాదయాత్ర వాళ్ళ నాయన ప్రేమించిన మీ అందరి సంక్షేమం కోసరం బంగారు తెలంగాణ కోసరం నేను ఏమైనా చేయాలి ఈ గడ్డకు అని చెప్పి ఆమె ఈరోజు ఓ గొప్ప సంకల్పంతో ఓ గొప్ప ఆశయంతో ఓ గొప్ప దీక్షతో ఓ గొప్ప బాధ్యతతో మరి ఆమె మీ ముందుకు వచ్చింది. ఇవాళ ఆ బిడ్డను మీరు ఆశీర్వదిస్తున్నందుకు కూడా మీకు నిజంగా సుకృతజ్ఞతలు జరుపుకుంటా ఉన్నా. మీ అందరూ సమైక్యంగా ఉండాలని మీ అందరికీ సమన్యాయం జరగాలని మీ అందరూ స్వయం సమృద్ధిగా ఎదగాలని అనే నినాదంతో ఆమె వచ్చింది అని కూడా చెప్తున్నా. నేను శర్మిలమ్మతో ఒక మాట అన్నా, నాన్న మళ్ళా పాదయాత్ర చేస్తావా, మీ నాయన నిన్ను యువరాణిలాగా పెంచాడు, మళ్ళీ నువ్వు పాదయాత్ర చేస్తావా అంటే వాళ్ళ నాన్న చెప్పిన మాటలను నాకు జ్ఞాపకం చేసింది. వాళ్ళ నాన్నలో ఉన్న నైతిక విలువలు మరి వాళ్ళ నాన్నల చిత్తశుద్ధి విశ్వసనీయత నిజాయితీ గురించి రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ ఉండాలని మానవ సంబంధాలను గట్టిగా నిలబెట్టుకోవాలని మరి అదేవిధంగా ఏ ఛాలెంజ్ వచ్చినా ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉండాలని ఆయన నడవడి గురించి నాకు జ్ఞాపకం చేసింది. వాళ్ళ నాన్నంటే ఆమెకు ఓ ధైర్యం, వాళ్ళ నాన్నంటే ఓ నమ్మకం, వాళ్ళ నాన్నంటే ఓ విశ్వాసం. అదే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసింది. ఒక మనిషి మరి తనకు స్వయం సమృద్ధిగా ఎదగాలని ఆ తర్వాత తన కుటుంబాన్ని బాగోగులు చూసుకోవాలని తన పరిధిని మెల్లమెల్లగా పెంచుకుంటూ మరి బంధుమిత్రులను గ్రామము తాలూకా మరి అదేవిధంగా రాష్ట్రము దేశం గురించి తనంతాను విస్తృతపరుచుకోవాలని మనం మన కోసం బతకడం కొంతవరకే ఇతరుల కోసం బతకాలని వాళ్ళ నాయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసింది. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని ఆ బ్రతుకుకు అర్థం చెప్పాడని ఆ అర్థం కోసం ఓ సార్థకత ఉండాలని మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరికి వచ్చింది శర్మిలమ్మని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు అలానే తనను విస్తరించుకున్నారు. మమ్మల్ని ఎంతగా ప్రేమించారో మిమ్మల్ని అంతగా ప్రేమించారు రాజశేఖర రెడ్డి గారు. మేము బంధువులమైతే మీరు ఆత్మబంధువులు అన్నాడు, కాబట్టే రాజశేఖర రెడ్డి గారు నావాడు కాదు, మా కుటుంబం వాడు కాదు, మీ అందరి వాడు. ఆయన జగదైక కుటుంబంగా చేసుకున్నాడు, ఆయన వసుదైక కుటుంబంగా చేసుకున్నాడు. అందుకే శర్మిలమ్మ అంటుంది, మా నాన్న నాకు స్ఫూర్తి, మా నాన్న ఇచ్చిన ప్రజలు నాకు స్ఫూర్తి, కాబట్టి నా బ్రతుకు తెలంగాణ, నా గమ్యం తెలంగాణ, నా భవిష్యత్తు తెలంగాణ అంటుంది. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని చెప్తా ఉన్నా. ఎవరు పరిపాలకుల ధర్మం ఏంటి, బాలకులు ఏంటి అనేది కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ప్రజల ఆశలు ఆకాంక్షలు ఏమున్నాయో, వారికి వచ్చే మేలు ఏం చేస్తే ఏం జరుగుతుందనే మరి దాంట్లో చిత్తశుద్ధితో నిజాయితీతో మరి వారి కృషి చేసే నాయకులను ప్రజలు గుండెల్లో దాచుకుంటారు. అదే రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో మీరు దాచుకున్నారని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా ఇవాళ. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు నాతో అనేవాళ్ళు, మనం గెలవాల్సింది ఎలక్షన్లు కాదు, గెలవాల్సింది ప్రజల మనసులను గెలవాలి. మోసాలతో కపటాలతో గెలిస్తే అది కొంతకాలమే ఉంటుంది,
ప్రజల కష్టాల్లో బాధల్లో మమేకమై వారి కుటుంబాల్లో ఒకరుగా అయినప్పుడే అది సాధ్యమవుతుంది అని కూడా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడే ఒక బాధ్యత అప్పచెప్తారు, ఒక పట్టం కడతారు. మాటలో నిజాయితీ ఉండాలి, బాటలో సత్యం ఉండాలి, మనసులో బాధ్యత ఉండాలి, గుండెల నిండా ప్రేమ ఉండాలి, అప్పుడే నాయకుడు అవుతారని కూడా చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు. మంచి వ్యక్తి కాలేని వాడు మంచి నాయకుడు కాలేడు, మంచి నాయకుడు కాలేని వాడు మహానాయకుడు కాలేడు. ప్రజలకు ఏమన్నా ఇవ్వాలన్నా చేయాలన్నా మంచి మనసు ఉండాలి. మంచి మనసున్న రాజు కాబట్టే ఏ ముఖ్యమంత్రి చేయలేనివి చేశాడు, ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేనివి ఇచ్చాడని కూడా మీకు చెప్తున్నా. మీరే ఆలోచించండి, నాయకుడు ఎలాంటి వాడు ఉండాలనేది మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నాయకుడంటే ఓ నమ్మకం, నాయకుడంటే ప్రజలు ఎన్ని ఎంత కష్టాల్లో ఉన్నా గట్టెక్కిస్తాడన్న ఓ నమ్మకం, ఓ నేనున్నానన్న ఓ భరోసా నాయకుడిగా నాయకుడు ఇవ్వాలి. నాయకుడంటే ఓ ఆత్మీయత, ఓ ఆప్యాయత. నాయకుడంటే మిన్ను మీద పడినా చెక్కు చెదరని ధైర్యం ఉండాలి నాయకుడికి. నాయకుడంటే మరి ఈ కేవలం అధికారమే కాదు, ఈ మట్టి తెగింపు నాయకుడికి ఉండాలి గమనమని కూడా మీకు అందరికీ చెప్తున్నా. నాయకుడంటే ఓ దార్శనికత, తన రాష్ట్రం పట్ల, తన దాస్యం పట్ల, తన నమ్ముకు మరి ఆయనకున్న గొప్ప విజన్ ఉండాలని కూడా కోరుతా ఉన్నా. ప్రజల బాగోగులు కోరిన వారు మరి ఎవరు కూడా ఆ నాయకుడికి మరణం ఉండదని కూడా మిమ్మల్ని అందరినీ కోరు మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. చూసుకుంటుంది మీ అందరిలో ఒకటిగా, మనసున్న మనిషిగా మీ అందరికీ తోడుంటానని, మీ అందరితో నేను ఉన్నానని చెప్తూ, మీ అడుగులో అడుగు వేస్తూ, మీ చేతిలో చెయ్యి వేస్తూ, మీ మీ పట్టణాలకు, మీ పల్లె పల్లెలకు, మీ గడప గడపలకు, మీ ఇంటికి, మీ ముందుకు వస్తుంది షర్మిలమ్మ. ఆమె ఎర్రటి ఎండలకు భయపడదు, మరి ఉధృతమైన వానలకు భయపడదు, గడగడ వణికే చలికి భయపడదు, పాములకు తేళ్లకు భయపడదు. అన్నీ ఛేదించుకొని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందుకు వస్తుంది. మీ ఆ బిడ్డను ఆశీర్వదించండి, ఆమెకు సేవకు చేసుకునే అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. షరిమిలమ్మను ఓ ఆడపిల్లని ఎక్కిరిస్తా ఉన్నారు, ఆమె అను అడవి పిల్లనే తెలుసుకుంటారు త్వరలో అందరు కూడా, అనే వాళ్ళందరూ కూడా. అన్యాయాన్ని, అక్రమాన్ని, అవమానాన్ని చీల్చి ప్రతి పోరాటంలోనూ ఆ బిడ్డ మీతో ఉంటుందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. మాట తప్పని, మెడమ తప్పని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇచ్చిన ప్రతి మాట భవిష్యత్తులో మీ ముందు ఉంచుతుంది, మీకు నెరవేరుస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. నాకు తెలుసు రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే మీలో మీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు మరి షరిమిలమ్మను చూడటానికి వినటానికి వస్తుంది. వేల వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఎంచుకుంది అంటే అది ఎవరికి సాధ్యం? ఒక రాజశేఖర రెడ్డి బిడ్డలకు మాత్రమే సాధ్యమని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు 10 మందికి గొప్ప చేయాలని, మంచి చేయాలని ఒక గొప్ప సంకల్పం. ఆ సంకల్పాన్ని మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆమె అడుగులో అడుగు వేయండి, ఆమె చేతిలో చెయ్యి వేయండి. మీరు ఆమె కలిసి ఈ తెలంగాణలో ప్లాన్స్ బాటలు వేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు ఆమె కలిసి మరి అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించి ఈ తెలంగాణ గడ్డ మీద ఓ ప్రభంజనాన్ని సృష్టించి తెలంగాణ ప్రజల మనసుల్లో గెలుచుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. చిట్ట చివరిగా ఒక మాట చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు అయితే నాకైతే ఎవరూ తీర్చలేరు, మీకైతే షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారు లేని లోటు తీరుస్తుందని మాత్రం మాట ఇవ్వగలుగుతున్నా. ఆమె సంకల్పాన్ని, సంక్షేమ పాలనను, బంగారు తెలంగాణ ఆమె గొప్ప సంకల్పాన్ని మీరందరూ ఆశీర్వదించమని, పైన వాళ్ళ నానా దేవుడు కూడా ఆశీర్వదించాలని కోరుతూ, మీ తోడు సహాయం అందిస్తూ ఆమెతో పాటు కథం తొక్కాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.